ఈ 2000 రూపాయల నోటు ఏదైతే వాపసు తీసుకుంటానని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించిందో దాని మీద అసలు మీ పూర్తి అభిప్రాయం ఏందన్న? దాని వల్ల పేద ప్రజలకు నష్టం జరిగేది లేదు. ఏదున్నా రోజుకి 20000 రూపాయలు బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకోమంటారు. చాలా మంది తెలివిలేక మాట్లాడుతున్నారు, తెలివి ఉండక మాట్లాడుతున్నారు, తెలియదు. కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడనే దొరుకుతాడు. 2000 రూపాయలు మార్చేటోడు ఆన్నే వన్ ట్రాన్సాక్షన్ ద్వారానే దొరకబట్టడానికి ఎత్తుగడ. ఇంకొకటి ఏంది అంటే వచ్చే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓటుకు నోటు అంటే పంచడం ఈజీ ప్రాసెస్ అన్నట్టు 2000 నోటు అయితే. సో కాబట్టి దాన్ని నాకు తెలిసి ఇది ఎన్నికల స్టంటే అని అనుకోవాలి. దీనివల్ల ఇప్పుడు ఎవరైతే నల్లధనాన్ని నిర్మూలించడమే మా ప్రధాన నల్లధనము నిర్మూలన అనేది కాదు. అది మనకు అనుకున్నంత ఈజీ కాదు. ఏళ్ల తరబడి నల్లధనం అనేది నాయకుల దగ్గర పేరుకుపోయింది, కుట్టలు కుట్టలుగా పేరుకుపోయింది. ఒక్కరోజు చేసే ప్రాసెస్ కాదు కాబట్టి వాళ్ళ ప్రాసెస్ లో రోజు కొంచెం చేస్తుండ్రు. కానీ ఏదైతే డిమానిటైజేషన్ వల్ల ఇబ్బంది పడ్డారు ప్రజలు, అట్లా ఇబ్బంది పడకుండా ఇది కొత్త ఎత్తుగడని మనం భావించాలంతే. దీనివల్ల ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 30 వరకే నోట్లు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అది కూడా రోజుకి 10 నోట్లు మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని అంటున్నారు. మరి సామాన్య ప్రజలు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి క్యూలు కట్టి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనుకుంటున్నారు? మనమే మీడియానే చెప్తుంది, చాలా మంది ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు, చాలా మంది పౌర సంఘాల నేతలు, కొంతమంది సెక్యులర్ అని భావించే నేతలే చెప్తున్నారు. ఏదైతే పేదోని దగ్గర డబ్బులే లేవని చెప్తున్నారు, 10% మంది దగ్గరనే డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. మరి పేదోడికి బ్యాంకు పోవాల్సిన పనేముంది? పోడు, బ్యాంకుకి పోడు. కాబట్టి పేదోనికి ఇబ్బంది లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకునే నిర్ణయం అయితే దాన్ని స్వాగతించాల్సిందే. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నోట్ల రద్దు, నోట్ల చేంజింగ్ నిర్ణయం విషయంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవాలని పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, చాలా మంది అవి కాగితాలు పాత కాగితాలు ఏదైనా అవి సామాన్యుల దగ్గర కూడా చాలా మంది దగ్గర ఉండి అవి టైంకి చేంజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కదా, సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? కాదు కాదు, ఎందుకంటే అప్పుడు కొద్దిగా నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకోలేక సడన్లీ ఒకటే ఏకబిగిన తీసుకోవడం వల్ల అది కొంత ఏటీఎంలు అందుబాటులో లేకపోవడము, సరి అయిన బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడము, రాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఇబ్బంది పడ్డాడు పేద ప్రజలు లైన్ కట్టి. అప్పుడు మొత్తం డబ్బులు కదా, పాత నోట్లు కొత్త నోట్లుగా. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఓన్లీ 2000 నోట్లే. 2000 నోట్ల వల్ల పేద ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. ఉన్న ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అకౌంటు ఖాతాలు పెరిగినాయి, డిజిటలైజేషన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను నా జేబులో రూపాయి లేదు. ఒకప్పుడు నేను ఏమన్నా ఈ డబ్బులు రద్దు చేస్తే ఎట్లా, మన ఏటీఎంలలో డబ్బులు ఉంటాయా అనే బాధపడ్డా. కానీ ప్రతిదానికి రూపాయికి 2 రూపాయలకు ఈ మొబైల్ వాడుతున్నా కాబట్టి దానివల్ల పేదలకు ఇబ్బంది ఏమి ఉండదు. సరే ఎట్లాంటి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండదు అంటారు మరి? అనకొండలు బయటకు వస్తాయి రాజకీయాలల్లో. కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ ఇట్లాంటి అవినీతి పరులు ఉన్నారు కదా, కేసీఆర్ మంత్రివర్గము, కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాలి బయటకు వస్తారు. ఎందుకంటే ఆయన్నే బహిరంగంగా చెప్పిండు దళిత బంధు పథకంలో అవినీతి జరిగింది, 1-2 లక్షలు తీసుకొని పథకం అమలు చేసిండ్రు, మీ ఒక్కొక్కని డాటా నా దగ్గర ఉందని చెప్పి బయట పెట్టని ఈ అవినీతి పరులు. ముఖ్యమంత్రి అవినీతి పరుడు, నేను బరాబరి చెప్తున్నా కదా. ఎవడైతే అవినీతి చేసిండో వాని డాటా దగ్గర పెట్టుకొని వాని అరెస్ట్ చేయకపోవడం, వాని అవినీతి పరులతో రాజకీయం చేయడం, మరి ఇట్లాంటి అవినీతి పరులకు ఇబ్బంది. ఇట్లా అవినీతి జరుగుతుంది, కరప్షన్ పెరుగుతుంది అని తెలిసి కూడా మరి కేంద్రం అసలు 2000 రూపాయల నోటు ఎందుకు ప్రకటించింది, ఇప్పుడు ఎందుకు అసలు రద్దు చేసింది అంటారు? ఆర్బీఐ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో ఆయన చెప్పాల. ఆర్బీఐ గవర్నర్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు, 2000 రూపాయలను ఎందుకు ప్రింట్ చేసిండ్రు, తర్వాత ఎందుకు రద్దు చేస్తుండ్రు, దీనివల్ల ఉండే ప్రయోజనాలు ఏంది, ప్రభుత్వానికి ఉండే లాభాలు ఏందో ఆయన చెప్పాలి. సరే కొంత డిమానిటైజేషన్ లో భాగంగా దేశంలో నల్లధనం పేరుకుపోయింది, మన ప్రింటింగ్ యంత్రాలు పాకిస్తాన్ కు అమ్మబడ్డాయి, నేపాల్లో ఫేక్ కరెన్సీ దొరికింది అనే దాని మీద సిబిఐ విచారణ చేసి దాని సూచన మేరకు, దాని రిపోర్ట్ మేరకు మేము రద్దు చేసినామని ఆ రోజు చెప్పిండ్రు. ఆ రోజు నిజంగా ప్రజలు లైన్ లో నిలబడ్డారు, ఎండకు వానకు అనకుండా లైన్ లో నిలబడారు, అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 2000 నోటు ఒకటే కాబట్టి దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే దేశంలో 10% మంది దగ్గరనే సంపద ఉంది, మిగతా పేద ప్రజల దగ్గర రూపాయి లేదు. 2000 నోటే లేనప్పుడు మీకు ఇబ్బంది ఏంది?
నా దగ్గర 2000 నోట్ లేదు ఇప్పటి వరకు మరి నాకేం ఇబ్బంది ఇప్పుడు మీరు అన్నట్లు మీరు అన్నారు కదా ఎవరైతే అవినితి చేశారో వాళ్ళు ఒక రాజకీయ నాయకులై ఉంటారో వాళ్ళు బడా బడా వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు కదా మరి వాళ్ళకి ముందే అవగాహన ఉంటది కదా 2000 రూపాయల నోట్ రద్దు చేశారు అని చెప్పేసి దాని వల్ల వాళ్ళు ముందే తెలివిగా 500 రూపాయల నోట్ ద్వారా దాచుకునే అవకాశం ఉంది కదా ఎస్ మళ్ళీ 500 రూపాయల నోట్కి వస్తుందేమో ఎన్నడో ఒకనాడు।